హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి మీకోసం ఉద్యోగాల నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను ఇది హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో దాని లోపల మనకు వివిధ రకాల ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనికి అప్లికేషన్ మనము ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి దానికి చివరి తేదీ ఇరవై పది రెండు వేల ఇరవై అక్టోబర్ నాడు చివరి తేదీ ఉంది మీరు తొందరగా అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన అర్హతలు వాటి యొక్క శాలరీ వివరాలు జాబ్ రోల్ ఏంటి వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఈ నోటిఫికేషన్లో మనకు రెండు రకాల ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో ఈ నోటిఫికేషన్లో మొదటిది చూసుకున్నట్టయితే మనకు అడ్వర్టైజ్మెంట్ పర్ బయోమెడికల్ ఇంజనీర్ పొజిషన్ మెడికల్ డివైస్ డెవలప్మెంట్ అనేది ఈ నోటిఫికేషన్లో ఉంది ఇది మనకు ఇన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ కంది ఎక్కడైతే సంగారెడ్డి దగ్గరలో ఉందో అక్కడ నుంచి విడుదలైన నోటిఫికేషన్ దీనికి రెండు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి బయోమెడికల్ ఇంజనీర్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఇది ఒక ప్రాజెక్టు నడుస్తుంది ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన దాని లోపల కావాల్సిన జాబ్ ఇది సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి దానికి సంబంధించిన జాబ్ దీనికి అపాయింట్మెంట్ పీరియడ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చేస్తారు దాంతోపాటు పర్ఫార్మెన్స్ బాగుంటే కంటిన్యూ కూడా చేసే ఛాన్స్ ఉంది రెమ్యునరేషన్ వచ్చేసి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ డిసిప్లిన్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఆర్ సిమిలర్ డిగ్రీ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అని ఇచ్చారు రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఎవరికైతే వాలిడ్ గేట్ కేర్ స్కోర్ ఉంటే సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ దానిలో బ్యాక్గ్రౌండ్ ఉంటే సో అటువంటి వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు మనం ఇది దానికి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాలి రెజ్యూమ్ అనేది పంపిస్తే సరిపోతుంది దానికి కౌశిక్ కౌశిక్ సారథి కౌశిక్ సారథి అట్ ద రేట్ ఆఫ్ బిఎంఈ డాట్ ఐఐటిహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే దాని లోపల మన ఏ దానికి అప్లై చేస్తున్నావు దానికి సంబంధించిన ఆఫ్ బిఐఆర్ఏసి అప్లికేషన్ అనేది చెప్పేసి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ రెండు వేల ఇరవై లోపల అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది మనకు షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఇంటిమేషన్ అనేది ఇస్తారు సో దీని తర్వాత మరో నోటిఫికేషన్ మనం చూద్దాం సో దీనిలోనే ఇంకో రకమైన ఉద్యోగం ఇది దీనికి మనకు బయోమెడికల్ ఇంజనీర్ హార్డ్వేర్ ఇంజనీర్ అని అడిగారు ఇవి ఒక రెండు ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి ఇదొక ప్రాజెక్ట్లో ఉంది దానికి సంబంధించిన జాబ్ వచ్చేసి హార్డ్వేర్ డిజైన్ వర్క్ క్లూజ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎచ్ఆర్స్ బయోఆంప్లిఫయర్స్ విత్ స్పెసిఫికేషన్స్ కంపేటబుల్ ఫర్ ద యూజ్ ఇన్ క్లినికల్ ఎన్విరాన్మెంట్స్ డెవలప్మెంట్ ఆఫ్ టెస్ట్ రిక్స్ టు టెస్ట్ హై వోల్టేజ్ స్టిములేటర్ ఇలాంటివి అడిగారు దీనికి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పీరియడ్ అనేది ఉంది దాంతోపాటు కానీ ఎక్స్టెండ్ అనేది చేయొచ్చు పర్ఫార్మెన్స్ని బట్టి రెమ్యులేషన్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది బీటెక్ ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ దీనికి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే మంచిది హార్డ్వేర్ డెవలప్మెంట్ దానిలో బ్యాక్గ్రౌండ్ ఉంటే సో వీటికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు వీళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవాలి మెయిల్ ద్వారా దీనికి ట్వంటీ సెక్ అక్టోబర్ రెండు వేల ఇరవై అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మెయిల్ ద్వారా మనకు ఇంటర్మేషన్ అనేది ఈ షార్ట్లిస్ట్ అనే క్యాండిడేట్స్కి మెయిల్ ఆరు ఫోన్ ద్వారా అప్లికేషన్ అనేది చేస్తారు సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కింద వెబ్సైట్ ఇస్తాను మీరు అక్కడ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా వివిధ రకాల ఉద్యోగాల గురించి వివరిస్తూనే ఉంటాను మీకు నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్